वैसीपी एमएलसी अनंतबाबू माजी ड्राइवर हत्य केसुपै रगड कोनसागुतूने उंदी। सुब्रह्मण्यम मृतदेहानिकी पोस्टमार्टम चेसेंदुकु कुटुंब सभ्युलु ओप्पुकोवडं लेदु। मरोवैपु सुब्रह्मण्यम तीव्र गायालनु गुर्तिंचारु। रक्तं राकुंडा गोंतु मीद कालेसि तोक्कि चंपिनट्टु अनुमानिस्तुन्नारु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि अपारावु अंदिस्तारु। अपारावु, वैसीपी एमएलसी उदय भास्कर माजी ड्रैवर सुब्रह्मण्यु हत्य की संबंधी अनेक विषयाल वेल्लोकि इंटी वैसीपी एमएलसी उदय भास्कर माजी कार ड्रैवर तीसुकेल्लिन तर्वात मल्लि कासेपट्लो दादापु 4 गंटल तर्वात रात्रि 12 गंटल स्वयं మృతదేహాన్ని కార్లో ఎక్కించి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది। ఉదయ భాస్కర్ హత్య చేసి మృతదేహాన్ని ఏమి ఎరనట్టు తమకు అప్పగించారు కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తారు। ఇదే విషయమే తెల్లవారుజామున అతను నిలదీస్తే మృతదేహాన్ని తీసుకొచ్చి తన కారును వదిలేసి ఉదయ భాస్కర్ పరారయ్యాడు। అప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు కొనసాగుతుంది। ఒక పక్క స్వయంగా 20,000 రూపాయల డబ్బులు బాకీ ఉన్నారని తీర్చకపోతే చంపుతానని చెప్పి బెదిరించి తీసుకున్న వ్యక్తి మృతదేహంగా మార్చి తీసుకువచ్చాడని కేవలం ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ సంబంధించి అక్రమ సంబంధాలు కానీ అతను అక్రమాలు కానీ అతను గుట్లు కానీ ఇతనికి తెలియడం వల్ల అవన్నీ బయటికి తన దగ్గర మానేయడంతో బయటికి వస్తాయని నెపంతోనే చంపేశాడని ముత్తు తాలూకు భార్య కూడా తీవ్ర రోదిస్తూ చెప్తుంది। మరోపక్క అయితే ఈ రోజు ఉదయం ఎవరికి కుటుంబ సభ్యులకు సంబంధించి మృతదేహాన్ని పోలీసులు కాకినాడ జీజేకి తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా మృతుల కుటుంబీకులు అడ్డుకున్నారు। ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్న విషయం తమకు అధికారంగా ధృవీకరిస్తేనే పోస్ట్ మార్టానికి తీసుకెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు। అయినప్పటికీ కూడా పోలీసులు ఏదైనా ఖాతరు చేయకుండా గర్భిణి అయిన మృతుడి భార్యను పక్కకు నెట్టి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య కాకినాడ జీజేకి తరలిస్తారు। అయితే దళిత సంఘాలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేపడంతో ప్రస్తుతం పోస్ట్ మార్టం ఇంకా పూర్తవలేదు। వాస్తవానికి ఈ పాటికే పోస్ట్ మార్టం ముగించాలని పోలీసులు భావించారు। అయినప్పటికీ ఏదైతే మృతురాలు సంబంధించి తల్లిదండ్రులు కానీ భార్య కానీ తన భర్తకి పోస్ట్ మార్టం తమ కొడుకు కానీ తమ భర్తకి పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదని ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టానికి తమ సంతకం పెడతామని చెప్పడంతో ప్రస్తుతం పోస్ట్ మార్టం ఆగిపోయింది। అయితే పోస్ట్ మార్టం చేయడానికి సిద్ధమైన వైద్యులు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అందించిన ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం చూస్తే రక్తం రాకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారని చెప్పి వైద్యులు ధృవీకరిస్తున్నారు। దాదాపుగా శరీరం అంతా కమిలిపోయిన విషయాన్ని వైద్యులు ఇప్పుడే గుర్తించి ఏదైనా నంబర్ కూడా ఎక్స్క్లూజివ్ వివరాలు అందించారు। మరొక తల మీద కూడా 2 బలమైన గాయాలు ఉన్నాయని కూడా ధృవీకరించారు। మరొకటి అయితే కాళ్ళ మీద పెదవుల మీద కూడా గాయాలు ఉన్నాయి। దీని ప్రకారం చూస్తే రక్తం బయట రాకుండా పూర్తి స్థాయిలో కింద పడేసి పేక మీద బలంగా కాలి తొక్కి చంపారని కూడా వైద్యులు ప్రాథమికంగా చెప్తున్నారు। ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అరెస్ట్ చేసి వాస్తవాలు బయట పెట్టే వరకు పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కాకినాడ జీజేకి వెళ్ళిపోయారు। ఈ నేపథ్యంలో వాళ్ళ సంతకం లేని పోస్ట్ మార్టం చేయడానికి తాము సిద్ధంగా లేని వైద్యులు కూడా ప్రకటించడం ప్రస్తుతం పోలీసులు డోలయమైన పరిస్థితి తెలుసుకున్నారు। మరోపక్క తాను హత్య చేశానన్న విషయం మొత్తం మీడియా ద్వారా ఏది ఆంధ్రజ్యోతి ఇతర మీడియా ద్వారా కూడా బయటకు రావడంతో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ పరారీలో ఉన్నాడు। అయితే ఈ రోజు కాకినాడ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ హాజరు అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా హాజరు కాకపోవడం కూడా అనేక రకాల అనుమానాల వ్యక్తత హత్య చేయకపోయి ఉంటే నిందితుడు కాకపోయి ఉంటే నిర్భయంగా బయటకు వచ్చి జడ్పీ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది। మరొక బాధ్యత కుటుంబాన్ని కూడా పరామర్శించుకుంది। ఈయనేమి చేయకపోవడంతో హత్య ఇతనే తీశాడని కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి। ఓవరాల్ చూస్తే పోస్ట్ మార్టం ఈ రోజు జరిగే అవకాశం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు। ఓవరాల్ గా పక్కాగా ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు కూడా కేసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది। ఇప్పటికీ కూడా అరిశలక్ష్మితో పాటు డిఎస్పీ వరకు కూడా ఈ మృతదేహానికి సంబంధించి కేవలం రోడ్డు ప్రమాదమేనని రోడ్డు ప్రమాదం గురైన వ్యక్తిని ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చని చెప్తున్నారు కానీ నిజంగా పోస్ట్ రోడ్డు ప్రమాదం చేస్తే మృతదేహాన్ని అక్కడి నుంచి ఎందుకు కదిలించాల్సి వస్తుందని కూడా కనీసం అనుమానం కూడా వ్యక్తం చేయకపోవడం అధికార పార్టీ ఒత్తిళ్లు ఈ కేసుపై ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు।